సరేండి కూర్చున్నాం ఆస్వాదిస్తున్నాం ఆ టేస్ట్ ఆస్వాదిస్తున్నాం రెండు భోజనం చిన్నప్పుడు వింటమే కానీ బటర్ పెప్పర్ చికెన్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణ్ ఆంధ్రాలో అందరూ బాగున్నాను అనుకుంటున్నాను ఇవాళ వెళ్దాం ఎక్కడ చోటుకి వెళ్దాం అంతకంటే ముందు కింద మీకు ఒక రెడ్ బటన్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే వెంటనే మీకు పక్కన గంట సింబల్ వస్తుంది అది లాగిపెట్టి ఒకటి కొట్టండి ఏమన్నా నెక్స్ట్ వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఇంకా వీడియో సంగతి వస్తే ఇవాళ వెళ్దాం ఎక్కడికి వచ్చాడో వెళ్దాం తీసుకెళ్తా వీడియో చేద్దాం ఇప్పుడు ఇద్దరికి ఏంటంటే మనం బిర్యానీ తినాలంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఉండేది ఒక పర్టికులర్ రెస్టారెంట్ ఉండేది అబ్బా బిర్యానీ కాదు తింటే అక్కడే తినాలరా అని చాలా తక్కువ ప్లేస్ ఉండేది బిర్యానీ తినడానికి అసలు ఇప్పుడు చూసుకుంటే మనకి ఇటు చూస్తే ఒక 10 సెంటర్లు ఉన్నాయి బిర్యానీస్ ఇటు చూస్తే చాలా సెంటర్స్ వచ్చేసినాయి బిర్యానీ సెంటర్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి మనకి దగ్గరలోనే మళ్ళీ అందులో ఫుడ్ కోర్ట్స్ అని చాలా ఫేమస్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఈరోజు అలాంటి ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం మనం అక్కడ ప్రిపరేషన్ ఏంటి స్పెషల్స్ ఏంటి బిర్యానీ మేకింగ్ ఏంటి అవన్నీ చూపిస్తా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకోమంటే మర్చిపోకండి సపోర్ట్ చేయండి వెళ్ళిపోదాం ఈ వీడియోకి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం మనం ఆర్కే ఫుడ్ కోర్ట్ ఇప్పుడు మీ అవుట్ సైడ్ యామ్యూన్స్ చూపిస్తా ఎలా ఉంటుందో ఫుడ్ కోర్ట్ది రండి చూసారు కదా అవుటర్ అంబియన్స్ ఎలా ఉందో ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళి అంబియన్స్ అక్కడ స్పెషల్స్ ఏంటి ఎలా ప్రిపేర్ చేస్తారు బిర్యానీస్ అన్ని చూపిస్తా వచ్చేనాతో పాటు ఇప్పుడు లోపలికి వచ్చా హాయ్ అన్న ఎలా మన ఫుడ్ కోర్ట్ గురించి చెప్పండి ఏంటి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇది బిఫోర్ కోవిడ్ స్టార్ట్ చేసాం అండి కంప్లీట్ ఫుడ్ కోర్ట్ స్టైల్ లో స్టార్ట్ చేసాం ఓకే ఫుడ్ కోర్ట్ అంటే తెలిసిన అన్ని అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి ఓకే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మన స్పెషల్స్ ఏంటి ఏమేమి దొరుకుతాయి యా మా బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఓకే వాళ్ళు బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఒకసారి కనుక్కుందాం మనకి ఫస్ట్ సెక్షన్ మ్యాచ్ ద చైనీస్ అది చైనీస్ లో అన్ని దొరుకుతాయి సూప్స్ ఉన్నాయి స్టార్టర్స్ ఉన్నాయి ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ కూడా ఉన్నాయి చైనీస్ సెక్షన్ మొత్తం ఉంది సూప్స్ లో టామియంగ్ చికెన్ టామియంగ్ అనేది ఫేమస్ నెక్స్ట్ స్టార్టర్స్ వచ్చేసి చికెన్ నాన్ వెజ్ లో డ్రాగన్ చికెన్ థ్రెడ్ చికెన్ ఇవన్నీ బాగానే ఉంటాయి చైనీస్ నూడిల్స్ లోకి వచ్చేసి సింగపూర్ చికెన్ నూడిల్స్ ఈ చైనీస్ లో ఫేమస్ అన్ని అన్ని బాగుంటాయి అన్నింటిలో సింగపూర్ చికెన్ నూడిల్స్ ఇస్ ద ఫేమస్ మస్ట్ ట్రై ఇది హలాల్ నేషన్స్ అని చెప్పి తందూరి గ్రిల్ అండ్ షవర్మా సెక్షన్ ఇక్కడ ఉంటుంది షవర్మా మస్ట్ ట్రై గ్రిల్ కూడా బాగుంటుంది తందూరిలో తంగడి కబాబ్లు ఫేమస్ ఆల్ టైప్ ఆఫ్ ఇండియన్ బ్రెడ్ కూడా అవైలబుల్ ఓకే అది చూసారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు భీమాస్ బిర్యానీ ఇక్కడ ఏమన్నా స్పెషల్స్ భీమాస్ బిర్యానీలో ఆల్ టైప్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి అన్నిటికన్నా ఫ్రెషన్ షాయి గోష్ట్ మటన్ బిర్యానీ నెక్స్ట్ చికెన్ టిక్కా బిర్యానీ కూడా బాగుంటుంది అది కాకుండా మస్ట్ ట్రై అయితే ఒక బిర్యానీ ఉంది ఆ చికెన్ కోలా బిర్యానీ అనేది మాత్రం మస్ట్ ట్రై అయ్యడం ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇక్కడ ఏవేం దొరుకుతాయి స్పెషల్స్ ఏంటి ఆ పేర్లు చూస్తే ఐటమ్స్ పేర్లు అదిరిపోయినాయి ఇప్పుడు మీకు ఒకసారి ఇందాక అవుట్ రామేష్ చూపించా కదా ఇప్పుడు ఇన్నర్ రామేష్ చూపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఆమ్యూన్స్ మొత్తం చూపించాం కదా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం భీమాస్ బిర్యానీ ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ అయింది ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ ఎలా చేస్తారు మీకు చూపిస్తా వచ్చేయండి అభి ఖట్టా బనా రా ఖట్టా ఇస్పే ఖట్టా ఓ బిర్యానీ కా వాటర్ బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ ఇదర్ సార్ ఇదర్
इस पे मसाला डाल डाल के बना बिरयानी बिरयानी मसाला ओके चिकन बिरयानी ना चिकन बिरयानी चूसर कदा चिकन बिरयानी बेरे अवुतुंदी चूस्ता इप्पुडु ఓకే ఫ్రెండ్స్ మీరు ఇందాక చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూపించారు కదా మీకు ఎలా చేస్తున్నారో ఇప్పుడు మనం చైనీస్ సెక్షన్లో ఉన్నాం ఇక్కడ మనకి స్టార్టర్స్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏమేమి స్టార్టర్స్ ప్రిపేర్ చేస్తున్నారు ఎలా ప్రిపేర్ చేస్తారు అవన్నీ చూపిస్తాం చూద్దామండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ డ్రాగన్ చికెన్ రెడీగా ఉంది అవడానికి ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది ఇది కూడా చూద్దాం బటర్ పెప్పర్ చికెన్ ఫ్రై ఫ్రై చికెన్ వన్ పన్నీర్ వన్ ఆనియన్ వన్ నెక్స్ట్ పన్నీర్ నెక్స్ట్ క్యాప్సికమ్ ఫస్ట్ ఆనియన్ నెక్స్ట్ క్యాప్సికమ్ పన్నీర్ పన్నీర్ క్యాప్సికమ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నేనే చేసా ఇది నేనే ఇప్పుడు మనకి ఒకటి రెండు మూడు నాలుగు రెడీగా ఉన్నాయి ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు నూనెలో వేసి లేపడమే వచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసినప్పుడు చూసుకోవాలా ఫోన్ చూస్తే హీట్ ఎక్కిపోయింది ఇవాళ వచ్చి టెంపరేచర్ 41 డిగ్రీస్ ఉంది అసలు తప్పుకోలేకపోతున్నాం ఫోన్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ కూల్ అయింది ఫోన్ ఇప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి ఫోన్ తీయండి
ఇప్పుడు చాలా ఉంది. ఇది యొక్క అవుటర్ లుక్ అంబియన్స్, నెక్స్ట్ ఇన్నర్ అంబియన్స్ చూపించా, ఆ బిర్యానీ ప్రిపరేషన్ చూపించా, అండ్ మనం చైనీస్ స్టాల్లోకి వెళ్ళి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో స్టార్టర్స్ చూపించా, అన్ని రెడీగా ఉన్నాయి తినడానికి, తినేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ చూపిస్తానికి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ మీకు చూపించాను ఇప్పుడు ఐటమ్స్ ఏమేంటో, ఇప్పుడు వాటి పేర్లు తెలుసుకుందాం. మనకి ఏంటిది, ఇది డ్రాగన్ చికెన్. ఓకే, దీని మీద రైస్ తో బ్యాటర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇది చికెన్ థాయ్ పై. చికెన్ థాయ్ పై కొంచెం థాయిలాండ్ ఫ్లేవర్ వచ్చింది, బాగుంటుంది. అయితే అందరం ఎలా అసలు ఎక్కడ తినచ్చు, మస్టర్ ఐటమ్. నెక్స్ట్ అది, అది లాల్ మిర్చి చికెన్. లాల్ మిర్చి చికెన్. నెక్స్ట్ ఇది స్పైసీగా ఉంటుంది, ఇది బటర్ గార్లిక్ చికెన్. అది చూసాను తెలిసిపోతుంది ఎర్రగా స్పైసీగా ఉంటుందని, కొంచెం మైల్డ్ గా ఉంటుంది ఇది. ఏంటి పేరేంటి, ఇది బటర్ గార్లిక్ చికెన్. బటర్ గార్లిక్ చికెన్. నెక్స్ట్ మనకు అప్పుడే సర్వ్ చేస్తారు, దీని పేరు అలా ఏంటిది, ఇది సత్తాయి వెజ్ స్టఫ్డ్ విత్ ఆల్ ది వెజిటేబుల్స్ అండ్ పన్నీర్. ఓన్లీ వెజ్, ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. వెజిటేరియన్స్ లో ఎవరైనా మంచి స్టార్టర్ తిందాం అనుకుంటే దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. అది ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చాలా బాగున్నాయి ఐటమ్స్ చూడడానికి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం స్టార్టర్స్ తో. నెక్స్ట్ బిర్యానీస్ ఉన్నాయి, అవి టేస్ట్ చేద్దాం. ముందైతే స్టార్టర్లు గుమ్మిదాం దాన్ని. ఓకేనా, చేశారు రెడీగా ఉన్నాం. అన్నప్పుడు స్టార్ట్ చేశారు మ్యాచ్, మనోడు కూడా స్టార్ట్ చేశారు మ్యాచ్. తిన్నాం ఫస్ట్ డ్రాగన్ చికెన్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, క్రిస్పీగా ఉన్నానా, చాలా బాగుంది. మా దగ్గర స్పెషల్ ఇది డ్రాగన్ చికెన్. నిజంగా డ్రాగన్ చికెన్ స్పైసీగా ఉంది అంటే క్రిస్పీగా కూడా ఉంది. పైన ఇది బాస్మతి రైస్ కదా, బాగుంది టేస్ట్. నాకు మూడు ఫ్లేవర్స్ అవుతుంది, క్రిస్పీగాను ఉంటుంది, స్పైసీగాను ఉంటుంది. స్పైసీ మాత్రం అదిపోతుంది. ఫస్ట్ స్టార్టర్ అదిరిపోయింది, ఇంకా నాలుగు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, వెజ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది గుర్తుందా అందులో ప్రిపేర్ చేశాను నేను, పన్నీర్, నెక్స్ట్ ఇంకోటి ఆనియన్, క్యాప్సికమ్, మూడు కలిపి చేశాను కదా. ఎలా ఉందా టేస్ట్ ఇది, తిన్నారా? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. మంచిగా చేయించాను నాన్ వెజ్ అనుకున్నారా? బా, ఇది ఇంకా బాగుంది కదా, స్పైసీగా ఉంది, మంట అదిరిపోతుంది. దానికన్నా డ్రాగన్ చికెన్ కన్నా బా మంట జ్యూసీగా కూడా ఉంది పైన. బాగుంది, నిజంగా స్టార్టర్ కూడా బాగుంది. దీనికి ఇంకా సాస్ కానీ మయోనీస్ కానీ అవసరం లేదు అవసరం. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటన్నా థాయ్ పై చికెన్ కదా. ఓకే,
మంట మాత్రం ఎగిరిపోతుంది. డ్రాగన్ చికెన్ కన్నా ఇప్పుడు తిన్న సత్తాయి వెజ్ అసలు అయితే నాన్ వెజ్ స్పైసీగా తింటాం, మన వాళ్ళు అసలు వెజ్ స్పైసీగా చేశారు, అదిరిపోయింది. ఇది కొంచెం గ్రిల్డ్ టైప్ స్మెల్ వస్తుంది, స్మోకీ ఫ్లేవర్. మన ఏ స్టార్టర్ కాదు, స్టార్టర్ అదిరిపోయింది. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం క్లీన్ స్వీప్ స్టార్టర్ తోనే క్లీన్ స్వీప్ బాగుంది. అని బాగున్నాయి నాకైతే. నా ఫేవరెట్ అయితే బటర్ గార్లిక్ చికెన్, చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి నాన్ వెజ్ స్పైసీగా ఉంటుంది, చాలా స్పైసీగా చేస్తారు. కానీ వెజిటేబుల్ స్పైసీ నాకు డ్రాగన్ చికెన్ కన్నా వెజిటేబుల్ తిన్నాను చూసా, సత్తాయి సత్తాయి వెజ్ వెజ్ అది మాత్రం అది తిరిగిపోతుంది, నోరు వంట పడుతుంది. ఇప్పుడే స్పైసీ తిన్నాం కదా, ఈ బటర్ గార్లిక్ చికెన్ అయితే కొంచెం తీగా ఉంది, అదిరిపోయింది. ఇది కూడా ఉన్న స్టార్టర్ మాత్రం అదిరిపోయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇది, సెకండ్ ఇన్నింగ్స్ బిర్యానీ. ఏమేమి బిర్యానీ అన్నా, మూడా రెండా? రెండు. పేర్లు ఏంటండి? చికెన్ కోలాపూరి ఒకటి, చికెన్ మటన్ సాయి గోషి ఒకటి. చికెన్ కోలాపూరి, మటన్ సాయి గోషి అంట. అంతేనా? మా దగ్గర టిక్కా బిర్యానీ స్పెషల్. ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా రావాలి. చైనీస్ మినిమం చాలా స్టార్టర్లు ఉన్నాయి, ఒక 4-20 వెరైటీస్ ఉన్నాయి కదా. చాలా స్టార్టర్స్ ఉన్నాయి. నేను మనం చెప్పించింది ఏంటంటే బాగా మెయిన్, ఇక్కడ చాలా స్పెషల్ ఉన్న స్టార్టర్స్ ఇవి. ఇప్పుడు నేను చెప్పించిన స్టార్టర్స్ ఇవి. దానికన్నా మామూలుగా స్పెషల్ ఉన్నాయి కానీ వాటిలో ద బెస్ట్ ఇప్పుడు మనం చేసాం. ద బెస్ట్ ఇంకా చాలా చాలా బెస్ట్ ఉంటాయి. అంటే మనం ప్రిఫర్ చేసి చేయించాం. అదే 20 స్టార్టర్స్ దాకా ఉన్నాయి నాన్ వెజ్లో, ఓన్లీ చికెన్లో. మళ్ళీ దాని చికెన్ మ్యాంచో షూప్ మా దగ్గర బాగా, చికెన్ టామ్ యమ్, చికెన్ మ్యాంచో మ్యాంచో అన్ని తినాలంటే మీరు చెప్పినవన్నీ 2 రోజులు జాగారం చేసి రావాలి. అంతేనా? 2 రోజులు కాదు, 4 రోజులు. 4 రోజులు జాగారం చేసి ఫుల్గా తినడానికి రావాలి. సీ ఫుడ్ స్టార్టర్లు కూడా ఉన్నాయి, ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా ఉన్నాయి. అదే చూసాను కదా. ఇక్కడ మా వాళ్ళు ఇంకో బిర్యానీ కూడా తీసుకొచ్చారు, మటన్. మటన్ సాయి బా గార్నిష్ ఏంటన్నా అలా చేసేవారు. కేక్ చేస్తారు ఇదా, సేమ్ కేక్ లాగా ఉంది అది గార్నిష్ మాత్రం. అలా నువ్వేంటి మాట్లాడలేదు చెప్పన్నా, ఏనొచ్చింది నీకు బాగా స్టార్టర్స్లో? వెజిటేబుల్ స్పైసీగా ఉంది. నెక్స్ట్ గార్లిక్ బటర్ చికెన్ స్వీట్ కదా, డ్రాగన్ చికెన్ మూడు అదిరిపోయినాయి. టేస్ట్ మాత్రం అన్నా చెప్పండి, ఏం సరెండర్ కూర్చున్నా ఆస్వాదిస్తున్నావా టేస్ట్ని? ఆస్వాదిస్తున్నా చేయకుండా ప్రశాంతంగా ఏం మాట్లాడకుండా కూర్చొని టేస్ట్ ఆస్వాదిస్తున్నాడు అన్న. చెప్పన్నా ఏంటి, ఏం నచ్చింది, ఏం ఫ్లేవరు, అలా వెజ్ స్టార్టర్ చాలా బాగుంది. అందరు వెజ్ స్టార్టర్ బాగుంది అంటున్నారు, హైలైట్ అంట వెజ్. అదే కారం తిన్నాక స్వీట్గా బటర్ ఆఫ్ చికెన్ రెండు హైలైట్. ఈ రెండు హెలెక్ట్ అసలు చాలా బాగున్నాయి. అందరూ వెజ్ బాగుంది, వెజ్ బాగుంది అంటున్నారు. కళ్యాణ్ చేశారనా? చూసారా ఫ్రెండ్, నేను చేసింది చాలా బాగుందంట. అది నేనే చేశాను, మళ్ళీ చేసి పెడతా కావాలంటే. డైట్లో ఉన్న క్యాలరీస్ కావాలి, మరి పెద్ద ఇంగ్రీడియన్స్ లేదు, ఆయిల్ కూడా ఆయిల్ ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ, ఆయిల్ కూడా లేదు, ఆయిల్ లెస్ ఫుడ్. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. నెక్స్ట్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంది, మినిమం స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి. సక్సెస్ఫుల్గా స్టార్టర్స్ కంప్లీట్ చేసాం. నేనైతే క్లీన్ స్వీప్ అని కాదు కానీ ఉల్లిపాయ నిమ్మకాయలు మిగిలిన, ఇది క్లీన్ స్వీప్ అంటే. ఆర్కే ఫుడ్ కోర్ట్లో ఇంకా మీరు టేస్ట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. కందు గ్రిల్ అయితే మస్ట్, అది చాలా బాగుంటాయి. మర్చిపోయా, ఈవినింగ్ పూట కూడా చేస్తానండి. అలా నేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అదే ఈవినింగ్ గ్రిల్ స్టార్ట్ అయ్యింది. గ్రిల్ తందూరి అండి, అది ఇండియన్ బ్రెడ్స్ చాలా బాగుంటాయి, బటర్ నాన్ అవి చాలా ఉంటాయి. అది ఎన్ని స్టార్ట్ ఈవినింగ్? ఈవినింగ్ 4:00 నుంచి ఉంటుంది, 3:30 నుంచి ఉంటుంది. ఓకే, నైట్ పూట ఎప్పుడు క్లోజింగ్? నైట్ 11 దాకా ఉంది. బట్ తందూరి కావాలంటే మాత్రం హరి మనీ మాక్సిమం 9 కల్లా అయిపోతుంది. ఓకే, అండ్ మార్నింగ్ పూట ఓన్లీ మనకి బిర్యానీస్ అనే స్టార్టర్స్, చైనీస్ ఫ్రైడ్ రైస్. ఈవినింగ్ 4 నుంచి మాత్రం షవర్మా. నెక్స్ట్ ఈ సెక్షన్ హలాల్ నేషన్ అనే సెక్షన్ మొత్తం ఈవినింగ్ తండూరి. ఇంకా స్పెషల్ సార్, ఇంకా బిర్యానీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తాం. అది సెకండ్ పార్ట్ పెట్టుకుందాం.